అలాగ బీర్ మాత్రం చేయబడిన తర్వాత ఈ విద్యా సంస్థలు ఆరంభించలేకపోయాయి మేడం. దీనికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్లో ఆరంభించడానికి కావాల్సిన చూస్తున్నాం సార్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి బెటర్ రిజల్ట్స్ రావడం కొరకు మన విద్యాశాఖ పక్షాన్ని లక్ష్యాన్ని ఒక ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. దాంట్లో ఆ లక్ష్య ప్రోగ్రామ్ సంబంధించిన మాడ్యూల్స్ కొన్ని కూడా ప్రింట్ చేసిస్తే అన్ని స్కూళ్ళలో అందించడం జరిగింది. వారు ఇప్పటికీ ఆ ప్రోగ్రాంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక ఎక్స్ట్రా క్లాస్ December 31st వరకు సిలబస్ పూర్తి చేయడానికి తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్. ఆ విధంగా అన్ని హై స్కూళ్ళల్లో, కేజీపీవీలలో, అట్లాగే మోడల్ స్కూళ్ళల్లో దీన్ని అమలు పరుస్తున్నారు మేడం. నెక్స్ట్ మన జనవరిలో ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత 2 పూటలా ప్రత్యేక తరగతులు తీసుకోమని దాంట్లో బుక్లెట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మేడం. అట్లాగే లక్ష్య ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకి ఆప్షనల్స్ మీన్స్ మ్యాథమెటిక్స్ తర్వాత బయో టీచర్లకు కూడా ఈ లక్ష్య ప్రోగ్రాంలో ఒక మాడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆల్ టీచర్స్కి, హెడ్ మాస్టర్స్కి కూడా మేడం. ఇది ఈ సంవత్సరం ప్రత్యేకంగా అంటే మనం ఎవ్రీ ఇయర్ 10th దృష్టి అలాగే ఇప్పుడు లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమం అనేది మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ ప్రకారం హై స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయమన్నారు మేడం. దీన్ని కలెక్టర్ గారి అప్రూవల్తో హెడ్ మాస్టర్ నుంచి అప్రూవల్ తీసుకొని ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్టర్కి ఇవ్వడం జరుగుతుంది మేడం. అట్లాగే పాఠ్య పుస్తకాలు మనకు దీంట్లో బైలింగ్ సెలవుల దసరా సెలవుల తర్వాత ఇమ్మీడియట్గా అన్ని స్కూళ్ళలోకి ఈ బైలింగ్ పాఠ్య పుస్తకాలు కూడా అందజేయడం జరిగింది మేడం. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ సర్వే జరుగుతుంది మేడం. జనవరి 11th వరకు అంటే 1 మంత్ సర్వే చేసి చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది మేడం. సర్వే జనవరి 11th వరకు నిర్వహించబడుతుంది మేడం. నమస్కారాలు. మరి బీసీ సంక్షేమ శాఖ తరఫున జిల్లాలో హాస్టల్స్ రిజిస్ట్రేషన్ స్కూల్స్ నిర్వహించబడుతుంది మేడం. ముందుగా ఇక్కడ జిల్లాలో ఒక 16 వసతి గృహాలు ఉన్నాయి. అందులో ప్రీమెట్రిక్ హాస్టల్ వసతి గృహాలు 9 ఉన్నాయి మేడం. అందులో బాలులకు 8, బాలికలకు 1 ఉంది. ఇందులో 470 విద్యార్థులు ఉన్నారు. అలాగే పోస్ట్ మ్యాట్రిక్ వసతి గృహాలు 3 ఉన్నాయి మేడం. ఇందులో 477 పిల్లలు ఉన్నారు. మరి ప్రీమెట్రిక్ వసతి గృహ పిల్లలందరికీ కూడా సరికాలం దృష్టిలో పెట్టుకుని అందరికీ శిక్షణ కాంప్లెక్స్ తర్వాత కార్పెట్స్ బెడ్షీట్స్ అలాగే మంచి సౌకర్యము తర్వాత చలికాలంలో చలికి తట్టుకోవడానికి కూడా గీజర్స్ కూడా అమర్చడం జరిగింది ఈ సంవత్సరమే. మరి అందరికి కూడా మెను ప్రకారం భోజనం అది కల్పించడం జరుగుతుంది. అలాగే పోస్ట్ మ్యాట్రిక్ వసతి గృహంలో మాత్రం వీళ్ళకి ప్రభుత్వ పరంగా మనకి బెడ్షీట్స్ కార్పెట్స్ కానీ రావడం లేదు. వీళ్ళకి మంచినీటి సౌకర్యం కానీ అలాగే వెయిటింగ్ సౌకర్యం కూడా కల్పించి ఉన్నాం సార్. ఆ తర్వాత ఇప్పుడు స్కాలర్షిప్స్ కింద జిల్లాలో 23,77,000 ఖర్చు చేయడం జరిగింది మేడం. అలాగే పోస్ట్ మ్యాట్రిక్ MTF రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీస్ అనే దానికి మనకి 7,57,000 విద్యార్థులకు అలాగే ఖర్చు చేయడం జరిగింది. 5,52,000 ఖర్చు చేయడం జరిగింది మేడం. అలాగే RTF కింద మనకి 23,26 సంవత్సరానికి కానీ 12,39,99,000 మంజూరు కాక 10,43,79,000 ఎకనామిక్ సపోర్ట్స్ ఈబీసీ సందర్భంగా ఈ యొక్క స్థాయి సంఘంకు చేయడం చాలా సంతోషం. వారిని సన్మానించుకొని మరి ఫస్ట్ టర్ము జంధ్యాల నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ప్రజలందరూ కూడా మరి మంచి ఆశీస్సులు అందజేసి మరొకసారి ఎన్నిక చేయడం చాలా సంతోషం. వారి నియోజకవర్గానికి కాకుండా ఈనాడు జిల్లా ప్రజాపరిషత్ కూడా బలోపేతం కావడానికి వారి సహకారం ఉంది. కాబట్టి ఆరోగ్య శాఖకు సంబంధించి ముఖ్యంగా వారు ఎమ్మెల్యేగా ఉండడం వల్లనే ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ రావడం, టీ హబ్ కానీ చాలా విశేషమైన సేవలు వారు శాసనసభ్యులుగా ఉండి చేయడం జరిగింది. కాబట్టి
వారిని నిజంగా కూడా మనస్ఫూర్తిగా జైత్యాల నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజీ కాబట్టి జిల్లా ప్రజలందరి పక్షాన మా అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారిని ఈ యొక్క శాఖలకు సంబంధించిన స్థాయి సంఘానికి సంబంధించినటువంటి విషయాల గురించి ప్రభుత్వానికి ప్రజలకు మరి ఇంకా మంచి సేవలు అందించడానికి వారు ముందుంటారు. మరి వారిని దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వైద్య శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన గౌరవ చెప్పి చైర్పర్సన్ గారికి, సిఇఓ గారికి, మా సభ్యులు కదలాపూర్ చెప్పి సిద్ధువన్న గారికి నమస్కారం. గత 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు విద్య వైద్య విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి గత 65 సంవత్సరాలలో ఎన్ని గురుకుల పాఠశాలలు ప్రారంభించారో అంతకు రెట్టింపు 3 అంతలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా మైనారిటీ ఎస్సీ విషయాలలో చాలా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్ కళాశాలలు స్థాపించారు. అదేవిధంగా మైనారిటీ కూడా మరి ఈనాటి సమావేశ సమీక్షలో మైనారిటీ స్కూల్స్ కాలేజీలో ఈ జగిత్యాల జిల్లా అంటే ఈ 5 మున్సిపాలిటీలు 18 మండలాలు కలిపి ఉన్న కాలేజ్ స్కూళ్ళలో 900 సీట్లు వెకెన్సీ ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి మీడియాకే జరియే గుజారిష్ కర్తాం, అభీ భీ బచ్చోకే తాలీమ్ కే లియే థోడా ఆప్ లోగ్ భీ అవామ్ భీ బచ్చోన్ కే లియే ఆప్ భీ ఇంట్రెస్ట్ లేనా, సర్కార్ పడానే కే లియే తయారే, వా సహూలతా హై ఔర్ పడానే కే లియే టీచర్స్ హై మగర్ బచ్చే నహీ జా రహే. ఇస్పే జగిత్యాల జిల్లే కే జితనే భీ మైనారిటీ లోగ్ హై ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ ఇస్కే బారే మే సోచ్ కే బచ్చోన్ కో భేజా రహా. మరి అదే విధంగా బీసీ మరియు ఎస్సీ వెల్ఫేర్ వాటిలో దాదాపు మంచిగానే ఉన్నది. కొన్ని కొన్ని సమస్యలు నేను చెప్పాను, అవి తప్పకుండా తీరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. వైద్య శాఖ విషయానికి వస్తే విద్యా వైద్యం అనేది సామాన్య ప్రజలకు ఎప్పుడైనా భారం అయ్యేది, మరీ ముఖ్యంగా వైద్యం అలాంటి వల్ల జగిత్యాలలో ఇప్పుడే జరిపించారు. చెప్పినట్టు జగిత్యాల నియోజకవర్గంలో మనకు మెడికల్ కాలేజ్ రావడం, దానికి పైన మన మంత్రివర్యులు హరీశ్రావు గారు కావచ్చు, మన డిఎంబి రమేష్ రెడ్డి గారు కావచ్చు, అందరం కూడా సమిష్టిగా కృషి చేయడంతో వాళ్ళ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఎక్కడ ముందు వచ్చిందంటే వాళ్ళ జగిత్యాలని చెప్పి చెప్పక తప్పదు. దానివలన ఫస్ట్ తెలంగాణకు అదనంగా 150 సీట్స్ వచ్చాయి. బీద బడుగు బలే వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్లో సీట్లు రావడం, భారతదేశంలో ఏదైతే ఓపెన్ 15% ఉంటుందో దీంట్లో వేరే రాష్ట్రాల వాళ్ళకు ఇక్కడ సీట్లు వచ్చాయి. అట్లా మనం ఒక ఆదర్శంగా మరి ఏ రకంగా అయితే గత ప్రభుత్వంలో జరిగిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20-25 రోజుల్లో 8 మెడికల్ కాలేజీలు మళ్ళీ ఇన్స్పెక్షన్ పోతే ఆ 8 కూడా వాటిని సరిగా వాటి గురించి ఆలోచించక 3 మెదక్ లాంటి 8 మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పడ్డాయి, వాటికి పర్మిషన్ ఇప్పటికి రాలేదు. అంటే ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరంలో వాళ్ళకి అడ్మిషన్ రాని పరిస్థితి, అంటే దాదాపు 1000 సీట్లు కోల్పోతున్నాం. 1000 సీట్లలో తెలంగాణ వాళ్లకు ఆల్మోస్ట్ 850 సీట్ల వరకు మనం కోల్పోబోతున్నాం. దాంట్లో మంచి మెరిట్ స్టూడెంట్స్ ఈబీసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు చదువుకున్న ఓసీలు చాలామంది కూడా ఇవాళ సీట్లు కోల్పోయే పరిస్థితి. మరి అదే గతంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని మెడికల్ కాలేజెస్, దాంతోపాటుగా పల్లె దవాఖాన కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని ప్రారంభాలు చేసాం, నడుస్తూ ఉన్నాయి. జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఇంకా కొన్ని అనుకున్నంత స్టాఫ్ లేక నడుస్తలేవు. దయచేసి నేను డిఎండ్ వచ్చే గారిని కోరుతా ఉన్నా, స్టాఫ్ అడ్జస్ట్మెంట్ చేసేనా కానీ మీరు నడిచే విధంగా చూడాల్సింది కోరుతా ఉన్నా. రాయకల్ ప్రధాన ఆసుపత్రి ముఖ్యంగా ఇప్పుడు డీవీవీపీ కింద వచ్చింది, 6 డాక్టర్లు వచ్చారు. చాలాసార్లు విమర్శలు వస్తూ ఉంటాయి కానీ ఒక డాక్టర్గా ముఖ్యంగా రాజకీయాలకు రాకముందు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో రాయకల్ ఆసుపత్రికి నేను వెళ్ళడం జరిగింది. ఒక్క డాక్టర్ కూడా ఉండేవారు కాదు, ఒక కాంట్రాక్ట్ డాక్టర్ ఉండేవాడు, ఒకరే ఒకరు.
వీల్ చైర్ కూడా లేకపోతే మేము మా స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చాం. దమ్ము దగ్గు వస్తే, ఆస్తమం ఉంటే, నెబులైజర్ కావాలంటే రోటరీ మా ఇంటర్నేషనల్ నుండి జర్మనీ నుండి వస్తే నన్ను ఒక డొనేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక వీల్ చైర్ కూడా లేని పరిస్థితి, ఒక డాక్టర్ కూడా పూర్తిగా లేని పరిస్థితి. నేను ఆరుగురు డాక్టర్లు వచ్చి అక్కడ ప్రసూతులు జరగడం, 24 గంటలు ఏదో ఒక డాక్టర్ తప్పకుండా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. గతంలో కంటే వైద్యం ఎంత మెరుగైందనే విషయాన్ని ఆలోచించాలి. గిరిజన ప్రాంతమైన కొడలింగాపూర్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇవాళ నడుస్తూ ఉంది. సారంగాపూర్ మాత్రమే కొంత నాకు సంతృప్తిగా లేదు. 24 గంటల ఆసుపత్రి కానీ 4 గంటలు కూడా నడుస్తలేదు. దయచేసి దానిపైన దృష్టి పెట్టాలి. ఇక మా శ్రీధర్ గట్టిపెట్టిన వర్గాలు మళ్ళా నా దగ్గరికి వస్తారు. కొంచెం లౌక్యంగా ఉండి నడిపేలా చూడాల్సిందిగా శ్రీధర్ మిమ్మల్ని కోరుతున్నా. బట్ ఏమండి వచ్చే గారిని, ఎందుకంటే వెరీ టఫ్ ఆఫీసర్, మంచి ఆఫీసర్ కానీ అనేసరికి కొంచెం ఇది అవుతున్నారు. మాకు ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కాకుండా అట్లనే సామాన్య ప్రజలకు కూడా సేవలు అందే విధంగా మీరు ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్ళి డాక్టర్ ఉండే విధంగా, పారామెడికల్ స్టాఫ్ ఉండే విధంగా చూడాల్సింది కోరుతున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. నా మిత్రుడిన ఒక డాక్టర్ చెప్పాడు, తెలంగాణ రాష్ట్రం రాకముందు నా జీతం 50,000 లోపల, ఈనాడు 2 లక్షల రూపాయలు వస్తున్నాయి, 10 సంవత్సరాల లోపల 4 గంటలు నిర్ణయించు. సో నేను సారంగాపూర్ వెళ్ళినప్పుడు కూడా పారామెడికల్ స్టాఫ్ శాలరీస్ చూస్తే ఒక్కొక్కరికి 130,000, 140,000 అంటే మందులు ఇచ్చిన వాళ్ళకు, రక్త పరీక్ష చేసిన వాళ్ళకు, కంప్యూటర్ నుండి చిట్టి రాష్ట్రాలకు, రెగ్యులేటర్లకు 100,000 జీతాలు వచ్చేవాళ్ళకు ముగ్గురు కనబడరు అక్కడ. అంటే ఆలోచన చేయాలి. ఇవాళ మీ మీడియా ద్వారా ప్రజలను, ప్రభుత్వ అధికారులను కోరుతాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు గుండెల్లో పెట్టుకొని గౌరవించుకుంటూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత మంచి జీతాలు ఇస్తున్న సందర్భంలో ముఖ్యంగా మా వైద్య సిబ్బంది కావచ్చు, మా టీచర్స్ని కావచ్చు కోరుతా ఉన్నా. ప్రభుత్వ పాఠశాలకు కానీ ప్రభుత్వ వైద్యశాలకు కానీ వచ్చేది బీద పడుగు బలిగిన వర్గాలు. మరి అలాంటి బీద పడుగు బలిగిన వర్గాలకు ఖచ్చితంగా సేవలు అందించాల్సిన బాధ్యత అది మా మీద ఉంటుంది. దాన్ని నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ అనుకోవద్దు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ కావాలి. ప్రతిదాన్ని కూడా మనం ఏదో ఉద్యోగం జీతం అనే కాకుండా మన సామాజిక బాధ్యత కూడా మా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి బీద విద్యార్థులకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళకు మంచి విద్యలు ఇవ్వాలి. బీద పేషెంట్లు వచ్చినప్పుడు మా డాక్టర్లు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కింది స్థాయి వరకు, స్కూల్స్ వరకు అయితే ఒక టీచర్స్ డే ఉండదు కానీ హాస్పిటల్ అనేసరికి ఇట్స్ ఎ టీమ్ వర్క్. పేషెంట్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాల్సిన వార్డ్ బాయ్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది పేషెంట్ జాగ్రత్త చూసుకోవడం. తర్వాత స్లీపర్ హాస్పిటల్ శుభ్రంగా ఉంచినప్పుడే ఆ పేషెంట్ మళ్ళీ లేనంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక హ్యూమన్ టచ్ అనేది ఉండాలి. ఉన్నప్పుడే అప్పుడు ఆ పేషెంట్కి సగం న్యాయమైంది. కాబట్టి నేను ఈరోజు ఈ సమావేశంలో జిల్లా అధికారులు అందరికి కూడా దయచేసి కోరేది, మీరు కూడా చెప్పండి. నేను నా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ సిబ్బంది ముఖ్యంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా వివిధ హాస్టల్స్లో మన వార్డెన్స్ ఉంటారు, అక్కడ కూడా అదేవిధంగా తల్లిదండ్రులు వదిలేసి పిల్లలు వచ్చి మన దగ్గర ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా మన కన్నపిల్లలాగా చూసుకోవాలి. ఏది ఉన్నా కానీ వాళ్ళ ఆసుపత్రులు ఉంటాయి, తొందరనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, బీమా అయితే తీసుకోలేదు, ఇవన్నీ కూడా చూడాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఈనాడు తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆనాటి ఉద్యమ నాయకుడి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు దాదాపుగా పూర్తయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. చూద్దాం కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. రాగానే అప్పులని మాట్లాడేది కానీ ఇప్పుడే నాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 994 కోట్ల అప్పు చేసిన ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏమనాలో రాజకీయం కాదు, కానీ ఈ విషయాన్ని మా ప్రజాప్రతినిధులందరూ పాత్రికేయ వ్యక్తుల ద్వారా తెలియజేస్తున్నా. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఈ కొన్ని రోజులలో అదనంగా 994 కోట్ల అప్పు మాత్రం చేసింది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మేము గౌరవిస్తాం, ప్రజలకు గతం కంటే మెరుగైన సేవలు అందించాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా కోరుతూ మరొకసారి హృదయపూర్వక